లోకేష్ గారి లాగా లోకేశే ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మొన్న వచ్చిన పేపర్స్ కూడా పంపించాను, నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి అవినీతి లేదా అంటారు. మరి ప్రూఫ్లు పోస్ట్ చేసేటప్పటికి దాని మీద స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే వెన్నముద్ద నోట్లో పెడితే కొరకలేడు, వెన్నముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. మట్టి మాఫియాను దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. లోకేష్ గారి లాగా లోకేశే ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మొన్న వచ్చిన పేపర్స్ కూడా పంపించాను, నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి అవినీతి లేదా అంటారు. మరి ప్రూఫ్లు పోస్ట్ చేసేటప్పటికి దాని మీద స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే వెన్నముద్ద నోట్లో పెడితే కొరకలేడు, వెన్నముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. మట్టి మాఫియాను దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. లోకేష్ గారి లాగా లోకేశే ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మొన్న వచ్చిన పేపర్స్ కూడా పంపించాను, నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి అవినీతి లేదా అంటారు. మరి ప్రూఫ్లు పోస్ట్ చేసేటప్పటికి దాని మీద స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే వెన్నముద్ద నోట్లో పెడితే కొరకలేడు, వెన్నముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. మట్టి మాఫియాను దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. లోకేష్ గారి లాగా లోకేశే ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మొన్న వచ్చిన పేపర్స్ కూడా పంపించాను, నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి అవినీతి లేదా అంటారు. మరి ప్రూఫ్లు పోస్ట్ చేసేటప్పటికి దాని మీద స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే వెన్నముద్ద నోట్లో పెడితే కొరకలేడు, వెన్నముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. మట్టి మాఫియాను దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు.